కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికిచర్ల మండలం పరిటాల గ్రామంలో మూడో సెగ్మెంట్ వైఎస్ ఆర్సిపి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి షేక్ గౌసియా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ అభ్యర్థి మాలక్ బషీర్, కంచికిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రజనీ శ్రీనివాసరావు ఇచ్చేశారు. తొలుత జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లను వేయాలని అభ్యర్థించారు. తాము గెలిస్తే చేసే అభివృద్ధి విషయాల గురించి ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో కంచికిచర్ల ఎంపీపీ అభ్యర్థి మాలక్ బషీర్, కంచికిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రజనీ శ్రీనివాసరావు, మూడో సెగ్మెంట్ అభ్యర్థిని శ్రీమతి షేక్ గౌసియా, వైఎస్ఆర్సీపీ నాయకులు సయ్యద్ కాసిం, కాజా ఉస్మాన్, నాగుల్ మీరా, అబ్దుల్ కాజా మొహిద్దీన్, గాల్ది సయ్యద్, రఫీ కాలేషా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిటాల గ్రామానికి రావడం జరిగింది. ఉడితోక జగన్మోహన్ రావు గారు, మన ఎమ్మెల్యే గారు నా మీద నమ్మకంతో, అరుణన్న మా మీద నమ్మకంతో ముస్లింస్కి మొట్టమొదటిసారిగా నందిగామ చరిత్రలో, కంచికిచర్ల మండలం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక ముస్లింకి అవకాశం ఇచ్చి ఎంపీపీ చేసినందుకు నేను డాక్టర్ గారికి, అలాగే మన అరుణ్ అన్నకి నా జీవితకాలం రుణపడి ఉంటానని సందర్భంగా తెలుసుకుంటాను. ముఖ్యంగా ఈ మన కంచికిచర్ల మండలంలో తాగునీటి సమస్య ఉందని తెలిసింది. నా సహాయశక్తుల కృషి చేసి, డాక్టర్ గారితో మాట్లాడి, నా వంతు కృషి చేసి ఎక్కడా ఇదవ్వకుండా చాలా కష్టపడి ముందుకెళ్తానని ఈ సమూహంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే జగనన్న సంక్షేమ పథకాలు చూసి ప్రతి ఒక్కళ్ళు మన ఫ్యాన్ గుర్తికి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.